వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రో టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్. నేను కళ్యాణి రెడ్డి. ఈ డిజిటల్ ఏజ్లో ఎంతమంది ఇళ్ళల్లో మనం న్యూస్ పేపర్ తెప్పించుకుంటున్నామండి? ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి. సో అదొక హ్యాబిట్ కింద అయిపోయింది మనకి. సో మార్నింగ్ కాఫీ సిప్ చేస్తూ న్యూస్ పేపర్ చదివి తర్వాత వి స్టార్ట్ ఆర్ డే రొటీన్. మనం ఎంత చదువుతామో దానంత న్యూస్ పేపర్ని బాగా యూజ్ చేస్తాము ఫర్ ఎవ్రీథింగ్. క్లీనింగ్ కానీ లేకపోతే చాలా వాటిల్లకి మనము పాత న్యూస్ పేపర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అందులో ఒకటి వచ్చేసి ఫుడ్కి బాగా యూజ్ చేస్తాం. చాలామంది నేను చూశాను, సో వేడి వేడి పూరీలు చేసేటప్పుడు, మురుకులు చేసేటప్పుడు ఆయిల్ అబ్జార్బ్ చేయడానికి న్యూస్ పేపర్ వాడతారు. సో అది వాడచ్చా లేదా, అది దాని గురించి నేను మాట్లాడతాను. ఇంకొకటి అల్యూమినియం ఫాయిల్. ఈ మధ్య మీరు ఎక్కడ వెళ్ళినా కిడ్స్కి మీరు బాక్సెస్ ప్యాక్ చేస్తుండొచ్చు, తర్వాత మీరు ఇంట్లో వాళ్ళకి వర్క్ వెళ్ళే వాళ్ళకి బాక్సెస్ ప్యాక్ చేస్తుండొచ్చు, మీకోసం మీరు బాక్స్ ప్యాక్ చేస్తుండొచ్చు. సో ఇప్పుడు ఎప్పుడు చాలామంది బాక్సెస్లో నేను చూస్తుంటాను అల్యూమినియం ఫాయిల్, రోటీస్ ఫోల్డ్ చేసుకొని వస్తారు, అది వాడచ్చా లేదా. సో ఈ టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడతాం. చాలామందికి ఈ మధ్య అది అవేర్నెస్ వచ్చిందండి. సో న్యూస్ పేపర్లో అన్నది ద ఇంక్ విచ్ దే యూస్, దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, న్యూస్ పేపర్ అన్నది, లేకపోతే మీరు ఒకసారి కార్డ్బోర్డ్స్ కూడా యూస్ చేస్తుంటారు కదా, ఇవన్నీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద రీసైకిల్డ్ పేపర్. సో ఆ రీసైకిల్డ్ పేపర్ చాలా కంటామినేట్ అయి ఉంటుంది. వన్స్ ఇట్ గెట్స్ రీసైకిల్డ్ దాంట్లో కలుషితం అయిపోతుంది అన్నమాట. సో అది ఒకవేళ అది ఫుడ్కి తాకినా, మనం బై మిస్టేక్ నోట్లో పెట్టుకున్నా, సో దాట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. సో మన డైజెషన్కి తర్వాత డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. ఇంకా అది కాకుండా చాలా టాక్సిసిటీ కూడా డెవలప్ చేస్తుంది అన్నమాట. సో బాడీలో టాక్సిన్స్ రిలీజ్ చేసి అది మనకి బాడీకి హార్మ్ చేస్తుంది. సో ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఈ న్యూస్ పేపర్లో ఉన్న టాక్సిన్స్, కెమికల్స్, స్టడీస్ మనం చూసుకుంటే అందులో చెప్పింది ఏంటి అని అంటే, దిస్ విల్ లీడ్ టు బ్లాటర్ ఆర్ లంగ్ క్యాన్సర్. అట్లీస్ట్ యూనో ఎవరైతే అక్కడ వర్క్ చేస్తారో వర్కర్స్కి అలాంటిది ఐడెంటిఫై చేశారు. సో కన్సిడరింగ్ దాట్, అది కూడా ఒక మనకు హామ్ ఉందన్నమాట. ఒకవేళ మీరు న్యూస్ పేపర్ బై మిస్టేక్ మీ ఫుడ్కి కలిస్తే దాంతో ఈ హామ్ అన్నది ఉంటుంది. న్యూస్ పేపర్లో కెమికల్స్ వచ్చేసి సోయాబీన్ ఆయిల్ ఒకటి ఉంటుందండి, దాట్స్ ద మెయిన్ కెమికల్ అన్నమాట. అది దానికి తయారీకి యూజ్ చేసేది సోయాబీన్ ఆయిల్ ఒకటి. ఇంకొకటి బ్లాక్ ఇంక్లో కార్బన్ అని ఉంటుంది. ముందు రోజుల్లో లెడ్ యూజ్ చేసేవాళ్ళు, మీకు లెడ్ తెలిసే ఉంటుంది, ఆ కలర్ కోసం, ఆ డార్క్నెస్ కోసం లెడ్ యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది యూజ్ చేయట్లేదు. లెడ్ యూజ్ చేస్తే ఇట్ ఈవెన్ మోర్ హార్మ్ఫుల్ అన్నమాట. సో అలాంటిది చేయకూడదు అని చెప్పేసి అప్పుడేదో రూల్ పాస్ చేశారు. సో అలాంటి హెవీ మెటల్స్ అన్నది ఇప్పుడు న్యూస్ పేపర్లో యూజ్ చేయట్లేదు. సో కార్బన్ ఉంటుంది, సోయాబీన్ అన్నది ఒక మెయిన్ కెమికల్, సోయాబీన్ ఆయిల్ అన్నది మెయిన్ కెమికల్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పేపర్ అన్నది రీసైకిల్ అవుతుందో అది కంటామినేట్ అవుతుంది, అది కలుషితం అవుతుంది. సో యాజ్ సచ్ అందులో కంటామినేషన్ చాలా ఉంటుంది. అండ్ దాని మీద ఈ కెమికల్స్ అన్నమాట, ఈ కార్బన్, ఈ కెమికల్స్, ఈ కలర్స్ అన్నది అది చాలా హార్మ్ఫుల్గా ఉంటుంది. సో పేపర్ ఎప్పుడన్నా మీరు చదవడానికి మటుకే యూజ్ చేయండి, ఆర్ ఫర్ ఎనీ క్లీనింగ్ పర్పసెస్, బట్ మీరు ఫుడ్కి మటుకు యూజ్ చేయొద్దు. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ వచ్చేసి యూసేజ్ ఆఫ్ అల్యూమినియం ఫాయిల్ అండి. అల్యూమినియం ఫాయిల్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే న్యూస్ పేపర్ అంతా బ్యాడ్ కాకపోయినా, అంత ఎఫెక్ట్ లేకపోయినా ఎంతో కొంత ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు అల్యూమినియంలో ప్యాక్ చేసిన ఫుడ్ తింటా ఉంటే లాంగ్ రన్లో ఆ అల్యూమినియం అన్నది మన బాడీలో చేరే అవకాశం ఉంది. సో హై ఇంటేక్ ఆఫ్ అల్యూమినియం మన బాడీకి కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది. సో అది ఎలాగా అనంటే, బోన్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి అగ్రివేట్ చేయడం, కిడ్నీ డిసీజెస్ని పెంచడం. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, మన హ్యూమన్ బ్రెయిన్ సెల్స్లో గ్రోత్ రేట్ అన్నది తక్కువ చేస్తుంది అన్నమాట. సో ఈ ఇంపాక్ట్ అయితే ఎక్కువ అల్యూమినియం ఇంటేక్ అది మన ఫుడ్లో చేరితే
వచ్చే ఎఫెక్ట్స్ అన్నది ఉంటుంది. సో దీనికి ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఇప్పుడు మనం న్యూస్ పేపర్ వద్దంటున్నాం. సో ఈవెన్ నేను చాలామందిని చూస్తాను, ఇప్పుడు మురుకులు చేసేటప్పుడు దాన్ని ముందు గ్రైండ్ చేసేటప్పుడు మనం బియ్యం కూడా నానబెడతాం, బియ్యం నానబెట్టి ఆరబెట్టాల్సి వస్తుంది, దానికి కూడా న్యూస్ పేపర్స్ యూస్ చేస్తారు. సో మనం అది ప్రతి దానికి ఫుడ్ రిలేటెడ్ ఏది ఉన్నా సరే అప్పుడు న్యూస్ పేపర్ని మనం దూరం పెట్టాలి. మన దగ్గర పాతది ఇంట్లో కాటన్ది ఉండొచ్చు, అది బాగా వాష్ చేసుకొని దాని మీద వేసుకోవచ్చు. సో ఇలాంటి మనవి చిన్న చిన్న చేంజెస్, చిన్న చిన్న యూనో టిప్స్ ఫాలో అయితే మన హెల్త్ ఇప్పుడున్న మన కండిషన్స్లో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అండి. చిన్న చిన్న వాటిల దగ్గర నుంచి వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో అది ఒకటి చేయొచ్చు. సో రేపు పొద్దున్న మీరు ఎప్పుడైనా ఏదైనా ఆర పెట్టుకోవాలనుకున్న న్యూస్ పేపర్ని మటుకు యూస్ చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు నేను పూరీలు చేస్తున్నాను, తర్వాత మురుకులు చేస్తున్నాను అని అంటే న్యూస్ పేపర్ అవాయిడ్ చేసి మీరు టిష్యూస్ యూస్ చేయొచ్చు. సో టిష్యూ ర్యాపర్స్ ఉన్నాయి, మీరు కిచెన్లో ఎప్పుడు హ్యాండీగా టిష్యూ రోల్ ఒకటి పెట్టుకోండి. సో టిష్యూ రోల్ మీరు పెట్టుకుంటే అది మీరు ఈ ప్లెయిన్ టిష్యూ రోల్తో మనకు ఎక్కువ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఇందులో ప్రింటెడ్ ఏం ఉండదు కాబట్టి. సో ఇది ఒకటి హ్యాండీగా పెట్టుకోండి. తర్వాత ఈ మధ్య ముస్లిన్ క్లాత్ అన్నది బాగా దొరుకుతుంది మనకు బయట. సో ఇప్పుడు మీరు అల్యూమినియం ఫాయిల్లో మీరు రోల్ చేసే బదులు ఆ ముస్లిన్ క్లాత్ అన్నది మీరు యూస్ చేయొచ్చు. ఈ మధ్య బ్యాంబూతో చేసిన క్లాత్స్ కూడా మనకు దొరుకుతున్నాయి. సో నేను ఏదైతే యూస్ చేస్తానో అది మీకు లింక్స్ కూడా షేర్ చేస్తాను. సో మీరు ఒకసారి లింక్స్ కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఇలాంటి క్లాత్స్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్లో కూడా చాలామంది ప్లాస్టిక్ పెడతారు. సో ఆ ప్లాస్టిక్తో కూడా ఏమవుతుందంటే అది కూడా టాక్సిక్కి యూనో టాక్సిసిటీకి యూనో లీడ్ చేస్తుంది. దాని తర్వాత మీరు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అందులో పాడయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే అందులో వాటర్ చేరుతుంది. సో దాంతో కుళ్ళిపోతాయి అన్నమాట. సో మీరు యూస్ చేసేంత వరకు ఆ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్కి కానీ ఎయిర్ బాగా తగలాలి. సో ఇట్స్ ఇలాంటి క్లాత్ బేస్డ్ మీరు యూస్ చేసుకుంటే, ఇలా పెట్టుకొని ఇలా ర్యాప్ చేసుకుంటే మీకు వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి, డ్రై అవుతాయి కానీ పాడుకోవు. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం చేంజెస్ చేసుకుంటే ఇట్ వుడ్ బి వెరీ గుడ్ ఫర్ అస్. సో నేను చెప్పినట్టు ఇన్స్టెడ్ ఆఫ్ న్యూస్ పేపర్ మీరు టిష్యూస్ని యూస్ చేసుకోండి, న్యూస్ పేపర్ అస్సలు యూస్ చేసుకోవద్దు. నేను చెప్పినట్టు దాంట్లో చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో న్యూస్ పేపర్లో చాలా టాక్సిన్ రిలీజ్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం అందులో యూస్ చేసేది కార్బన్, అది మన బాడీకి హెల్త్కి మంచిది కాదు. తర్వాత అల్యూమినియం, రెగ్యులర్గా అల్యూమినియం యూస్ చేసేవాళ్ళు కొంచెం దానికి దూరంగా ఉండండి. వన్స్ ఇన్ అ వైల్ ఓకే, కానీ మీరు రెగ్యులర్గా అది చేయొద్దు. ఒకవేళ కావాలంటే మీరు టిష్యూలోనే రోల్ చేసుకోవచ్చు రోటీస్, ఒక కాదు అని అనుకుంటే మీరు ముస్లిన్ క్లాత్ని యూస్ చేయొచ్చు. అది ప్యూర్ కాటన్తో తయారవుతుంది, అది రీయూస్ చేసుకోవచ్చు మీరు ఎప్పటికప్పుడు. సో ఇది అల్యూమినియం ఫాయిల్ కొనడము పెట్టుకోవడం పడేయడం అయిపోతుంది. సో ఈవెన్ ఆ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అన్నది కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఒకటి కొన్ని పెట్టేసుకుంటే అది ఎప్పటికప్పుడు రీయూస్ చేసుకొని, వాష్ చేసుకొని రీయూస్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇంట్లో వాడే ఏది ఉన్నా సరే ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి, ఈ మధ్య ప్లాస్టిక్ ఎలాగూ బ్యాన్ అయిపోయింది. సో ఇంకా కొంతమంది యూస్ చేస్తున్నారు, ఇంకా సప్లై అన్నది ఉంది. సో అది కంప్లీట్గా అవాయిడ్ చేసేసి నేను చూపించినట్టు క్లాత్ బ్యాగ్స్ తెచ్చుకొని అది యూస్ చేయండి. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఆ చేంజెస్ అన్నది చేసుకోండి. దాట్ విల్ బీ గుడ్ ఫర్ ఆర్ హెల్త్ అండ్ ఆల్సో ఫర్ ది ఎన్వైరన్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రో టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్.